శుభదినం. దాదాపు 60 సంవత్సరాల కింద బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరినీ వదిలి వెళ్ళిపోయిన చేదు అనుభవంలో ఉన్న డిసెంబర్ 6ని భారతదేశానికే గౌరవంగా, భారతదేశానికే ప్రతిష్ట తెచ్చే విధంగా ఉగ్రరూపం చూపించిన మా ముఖ్యమంత్రి గారికి, కమిషనర్ గారికి మరీ మరీ పాలాభివందనం చేస్తున్నాం. భారతదేశంలోనే ఎవరైనా డైనమిక్ ముఖ్యమంత్రి ఉన్నారంటే మా కేసీఆర్ గారే. ఎందుకంటే 2015లో నిర్భయకి శిక్ష పడినప్పటికీ ఇంతవరకు అమలుకు దోచుకోలేదు. అటువంటిది 10 రోజులు గడవకముందే ఏ స్పాట్లోనైతే అన్యాయం జరిగిన ఆడబిడ్డకి అదే స్పాట్లో భారతదేశ ఆడబిడ్డకి న్యాయం జరిపేలాగా చర్యలు తీసుకున్న మా ముఖ్యమంత్రి గారికి ఎన్ని జన్మలెత్తినా రుణాలు తీసుకోలేరు. భారతదేశంలోనే ఒక ఆత్మగౌరవం పెంచే విధంగా భారతదేశ ఆడపడుచులకు ఒక పెద్దన్న ఉండే దిశగా మా ముఖ్యమంత్రి గారు దేశానికి ఆదర్శంగా నిలిచినారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మీ రాష్ట్రాలలో మా ముఖ్యమంత్రి గారిని ఫాలో అయితే సంక్షేమం అభివృద్ధి కాకుండా ఆడపడుచుల రక్షణలో కూడా ముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఆదర్శంగా తీసుకోవాలని, దయచేసి మీ అందరికీ మీ దగ్గర కూడా షీట్ ఇవ్వాలని పెట్టండి. ఇటువంటివి నియంత్రించడానికి అనుభవంని మా పోలీసుల వాళ్ళ దగ్గర మీ అందరూ నేర్చుకోవాలని, ఇటువంటి సంఘటనని ఖండించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, ఎన్ని జరిగినప్పటికీ ప్రియాంక రెడ్డిని తిరిగి తెచ్చుకోలేని ఆ బాధ వాళ్ళ ఫ్యామిలీ పోతున్నప్పటికీ, తన రూపాన భారతదేశానికి ఇంత జడ్జిమెంట్ రాగలిగిన అవకాశం కల్పించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇటువంటివి మళ్ళీ ఎప్పుడు జరగమని, ఇటువంటివి జరగడము ఒప్పుకోరు, ఎంతో బాధతోని ఎంతో ఆక్రోషంతో జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచించకుండా చాలా చాలా మాటలు మాట్లాడినారు. మా కేసీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి షో ఆఫ్ చేసే వ్యక్తి కాదు, తన ఆఫీస్లో పనిచేసే వ్యక్తి అని మరోసారి నిరూపించి తను ఏంటో చూపించిన మన ముఖ్యమంత్రి గారికి పాదవందనాలు చెప్తున్నాను. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.